సత్తెనపల్లిలో చంద్రబాబు పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. చంద్రబాబు సభకు 50-60 వేల మంది వచ్చారని ప్రచారం చేస్తున్నారు. నిన్నటి చంద్రబాబు సభ అటర్ ఫ్లాప్ షో. చంద్రబాబు విఠలాచార్య రాజమౌళి దర్శకుల నుంచి నేర్చుకున్నట్లున్నారు. చంద్రబాబు సభ జనం లేక వెలవెలబోయింది అని అన్నారు. జనం రాని చంద్రబాబు లోకేష్లు రాజకీయాలకు అనర్హులు. ఎవడి పడితే వాడి చంకనాకే రాజకీయ సైకో చంద్రబాబే అని అన్నారు. నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడిని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇదేమి కర్మ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ సత్తెనపల్లి వచ్చారు. సత్తెనపల్లి వచ్చి చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. చాలా అద్భుతంగా ఆయన సమావేశం సక్సెస్ అయిందని కొన్ని ఛానల్స్ అయితే 50 వేల మంది 60 వేల మంది వచ్చారని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే ఆయన మాటల్ని వారి పత్రిక ఇలా రాసింది. సత్తెనపల్లి గర్జించింది, వచ్చే దారులంతా జనసముద్రమే, జీవితంలో ఎప్పుడూ చూడని అపూర్వ స్పందన ఇది, గతంలో ఎన్నోసార్లు నేను సత్తెనపల్లి వచ్చాను కానీ ఈసారి మా ఆడబిడ్డలు మీ పోరాటానికి మద్దతిస్తామని తెలుగుదేశం జెండాలు భుజాన వేసుకొని వచ్చేశారు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, నా జన్మ ధన్యమైపోయింది అని ఒక పెద్ద ఉపన్యాసాన్ని ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాగా ఫెయిల్ అయిపోయింది, మీరు ఫెయిల్ అయిపోయిందని అనుకుంటున్నారేమో, టీవీల్లో చూసే వాళ్ళకి ఇది అద్భుతంగా జరిగిందని చెప్పేటటువంటి ఒక మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఏ రాంబాబు గారు, మీరు ఏమి సక్సెస్ అయినా కూడా ఫెయిల్ అయిందని అంటారు అని మీరు అనుకోవచ్చు, లేదా చూస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులు అనుకోవచ్చు. వారికి కూడా నేను సవివరంగా మనవి చేయటం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా విలేకరుల సమావేశం, ఇట్ ఈజ్ ఎ అటర్ ఫ్లాప్ షో. చంద్రబాబు నాయుడు గారు నిన్న సత్తెనపల్లి వచ్చి 5గురో 6గురో యాస్పరెంట్స్ కృష్ణులు ఉన్నారు, 5-6గురు కృష్ణులు ఉన్నారు. ఇవాళ మన సత్తెనపల్లి వాళ్ళందరూ కష్టపడి పోగు చేస్తే పోగైన జనం 3000-4000 మ్యాక్సిమం 5000. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. వెనక ఫ్లెక్సీ ఉంది చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం గ్రౌండ్ని పర్మిషన్ ఇచ్చాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మొత్తం గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్రౌండ్. ఈ గ్రౌండ్లో 15,000 నుంచి 20,000 మంది పడతారు ఈ మొత్తం గ్రౌండ్లో. చూసారా ఎక్కడికి పరిమితం చేశారో? చుట్టూరా ఫ్లెక్సీలు కట్టారు, ఇటు ఫ్లెక్సీలు కట్టారు, అటు ఫ్లెక్సీలు కట్టారు, చిన్న రూమ్లాగా చేశారు. ఈ రూమ్లోకి జనాన్ని తోలారు. ఈ తోలిన జనం కూడా నిన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉన్నది అంటే ఇది సక్సెస్ అయిందా లేదా మీరందరూ ఆలోచించాలని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆహాకారాలు చేశారు, అద్భుతంగా జరిగింది, అమోఘంగా జరిగిందని. ఇది చంద్రబాబు నాయుడు గారి బండారం. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చూపిస్తాను. ఎంత ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేశారో మీరు చూడండి. ఇంత దారుణంగా నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి ప్లే చేయమ్మా. ఎందుకు చెప్తున్నానంటే అదేదో పూర్వం విఠలాచార్య ఉండేవాడు సినిమాలు, ఇప్పుడేమో రాజమౌళి వచ్చినట్టున్నాడు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నట్టున్నారు. పూర్తి ప్రదేశంలో చిన్న ప్రదేశంలో ఒక 2-3 వేల మంది వస్తే చూడండి, వస్తుందా? రైట్ చూడండి, 2-3 వేల మంది వస్తే 50 వేల మంది 60 వేల మంది వచ్చే విధంగా చూపించేటటువంటి టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నారు. ఇంత పెద్ద స్థలం దాన్ని ఎంత పరిమితం చేశారో చూడండి. ఇది చంద్రబాబు కర్మ. ఈ సత్తెనపల్లిలో జనం రాక వెలవెలపోయినటువంటి పరిస్థితిని మీ అందరికీ సవివరంగా రాష్ట్రపతి అందరికీ వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే సత్తెనపల్లిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రండి సార్, ఏర్పాటు చేయడం జరిగిందని మనవి చేస్తున్నాం. ఇది ఒక తంతు.